ఇంకోటి ప్రస్తుతానికి ఇంకో అంశం ఏంటంటే మేడం, రాజకీయ పార్టీలు తన వంతు వర్గాలకు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మరి మైనార్టీ వర్గంలో కూడా తన వంతు గొంతు అనేది వినిపిస్తూ ఉంది. మాకు చట్టసభలో ఒక 15% సీట్లు కేటాయిస్తేనే మేము రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. నాయ బ్రాహ్మణుల సంఘానికి సంబంధించి ఎందుకని గలం ఇప్పట్లేదు? అంటే ఒక సంఘంలో ఉన్నటువంటి యూనిటీ లేకపోవడం అంటారా, లేకపోతే ఏదైనా వ్యక్తిగత కారణాలు అయి ఉంటాయి అంటారా? ప్రస్తుతానికైతే గలం వినిపించే నాయకులు లేకపోవడం అనేదే నేను అనుకుంటున్నాను. ఏదైనా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నాయకులు కూడా వాళ్ళ స్వార్థంతో వాళ్ళు చూస్తున్నారే తప్ప, నెక్స్ట్ జనరేషన్కి లేకుండా ఇప్పుడు ప్రతిభ కలిగిన వాళ్ళని కూడా రాజకీయంలో తీసుకురావాలి, ఒక యూనిటీ ఉండాలి, తర్వాత మహిళలకు కూడా అవకాశం ఇస్తే మన కులంలో కొంతమందికి అవకాశం లభిస్తుందన్న ఆలోచన అటు ప్రభుత్వానికి లేదు, ఇటు కులానికి లేదు అన్నది ఖచ్చితంగా, అది ఇద్దరు ఫెయిలూరే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు షురకులుగా మహిళలు కూడా రాణించాలనే అంశం మీద మీరు పోరాడే అంశం కనుక తీసుకుంటే, అంత గట్టిగా పోరాడినప్పుడు మహిళలు కూడా చట్టసభల్లో రావాలని ఎందుకు గొంతు గలం ఎందుకని విప్పలేకపోతున్నారు? నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పథకాల వరకే వర్తిస్తున్నాయి, కానీ మీ గొంతు యొక్క ఎందుకు ఆ స్వరాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళకపోతున్నారు? నా నియోజకవర్గంలో ఏదైనా నేను వాయిస్ ఇస్తే దాన్ని అక్కడే దాన్ని పబ్లిక్లో కూడా రాకుండా చేస్తున్నారు. ఈవెన్ మొన్న ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారు ఇంట్రాక్షన్ పేరుతో తిరుపతి పద్మావతి యూనివర్సిటీకి వచ్చారు. ఆవిడ ఎవరు ఇక్కడ అచీవర్స్ ఉన్నారని వెతికినప్పుడు ఒకే ఒక్క నా పేరు ఒక్కటే దొరికింది. అలాంటప్పుడు కలెక్టర్లు, అక్కడున్న ఎస్పీలు, ఆ తర్వాత అక్కడ వీసీలు అందరూ కూడా, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా నా పేరు ప్రపోజ్ చేసి నాతో దాదాపు 9 నిమిషాలు రాష్ట్రపతి గారికి నాకు ఇంట్రాక్షన్, ఈరోజు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అవే మాకిద్దరికి ఇంట్రాక్షన్ ఉంది. అట్లీస్ట్ దాన్ని మరుసటి రోజు ఒక మీడియాలో కానీ లేకుంటే పేపర్లో కానీ రానికుండా చేస్తూ, అంటే పబ్లిక్కి తెలియనికుండా చేస్తున్నారు. అది ఎవరి వైఫల్యమో నాకు తెలియడం లేదు. అది నియోజకవర్గ పెద్దలా లేకపోతే ఏమనేది నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి, టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ. రెండు పార్టీలు ఉన్నటువంటి తరుణంలో రెండు పార్టీలు కూడా అధికారంలో రావడం జరిగింది, మరి ప్రతిపక్షంలో కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతానికి మీ నియోజకవర్గంలో కనుక తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగని నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి పార్టీని స్థాపించడం జరిగింది, బీసీవై పార్టీని. దానికి సంబంధించి బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తాం, మరియు నాయ బ్రాహ్మణుల యొక్క వర్గానికి కూడా వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి మరియు రాజకీయ చట్టసభల్లో కూడా రాణిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? మమ్మల్ని గుర్తించి ఏ పార్టీ మమ్మల్ని పార్టీలోకి పిలిచి సమాన హక్కులు కాకపోయినా మాకు చట్టసభల్లో కావచ్చు, లేకుంటే రాజ్యసభలో కావచ్చు, లేకుంటే లోక్సభలో కావచ్చు, ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఆ పార్టీలకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కేవలం నాయ బ్రాహ్మణ్లో కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి, రాజకీయంలోకి మార్పులు రావాలి అన్న ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఏ పార్టీ మాకు అవకాశం ఇచ్చినా వెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అంటే గత నెలలో ఏదైతే ప్రస్తావించారో చట్టసభలో సంబంధించి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి, ఆ రిజర్వేషన్లో భాగంగానే నారీ శక్తి విధాన్ అనే నిదానంతో మరియు ఆ పేరు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి పార్టీలు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తీసుకుంటే ఎవరు కూడా నాయ బ్రాహ్మణుల సంఘాన ప్రస్తావన అయితే రావట్లేదు. ఏ దృష్టిలో చూడొచ్చుంటారు? అంటే నాయ బ్రాహ్మణ్ ఇప్పుడు మీరు 23 సంవత్సరాల నుంచి కూడా సేవ చేయడం జరిగింది, మరి అలాగే పోరాటాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంటే మహిళ అన్న ఒక దానివల్ల వెనకడుగు వేస్తున్నారంటారా, లేకపోతే ఏదైనా కులానికి సంబంధించి వెనకడుగు ఉందంటారా? ప్రభుత్వం నుంచి గుర్తింపు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. నేను ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా పర్లేదు, ఇప్పటికైనా నాయ బ్రాహ్మణులు గుర్తించండి. నారీ శక్తి వందన్ అన్న పేరు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక నారీ శక్తి అవార్డీగా ఆ పేరుకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎంత వాల్యూ ఉందో, ఎంత ఎనర్జీ ఉందో, అదేవిధంగా ఈరోజు 33% మహిళల్లో కనీసం ఒక్కొక్క చట్టసభకి, ఒక రాజ్యసభకి, లోక్సభకి ఒక్కొక్కళ్ళను పంపినా కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రాజకీయ సమాన హక్కు మా కులానికి లభిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, G9 TV వేదికగా ఒకసారి ప్రభుత్వాలు కూడా ఎనాలిసిస్ చేసినట్టయితే ఎవరైతే ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని కూడా రాజకీయాల్లోకి రానివ్వండి, మహిళలు మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను
ఈ G9 టీవీ న్యూస్ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక అంశం కనుక తీసుకుంటే మేడం, మీరు గతంలో తీసుకుంటే 23 సంవత్సరాల ప్రస్థానంలో ఇటు సామాజికంగా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తూ ఉన్నారు, మరి సమాజంలోనూ మీ వంతు పాత్ర కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి శ్రమశక్తి అవార్డు తీసుకోవడం కానీ, మరి అటు కానీ నారీ శక్తి అవార్డు తీసుకోవడం కానీ, అలానే విదేశాల్లో కూడా నెల్సన్ మండేలా అవార్డు కూడా పొందడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ వ్యక్తిగతంగా ఈ చూస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సొంత నియోజకవర్గంలో తిరుపతిలో అంటే తిరుపతి నియోజకవర్గంలో కూడా రాజకీయ పరంగా మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు ముఖ్యంగా? అంటే విఫలం అవ్వడానికి కారణం ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా శక్తులు ఏమన్నా మీకు బలంగా ఏమన్నా వినిపిస్తున్నాయా? అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా అవార్డు కావచ్చు, వరల్డ్ ఉమెన్ ఐకాన్ అవార్డు ఈజిప్ట్లో కావచ్చు, తర్వాత దుబాయ్లో కావచ్చు, ఇప్పుడు మొన్న జరిగిన మలేషియా ఈసీజీ సమ్మిట్లో కావచ్చు, ఎన్నో అవార్డ్స్ ఉత్తమ మహిళగా వరల్డ్ ఐకాన్ ఉమెన్గా శ్రమశక్తి మహిళగా నారీ శక్తి మహిళగా ఇయర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డుగా విశిష్ట మహిళ అవార్డుగా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు సముద్రాలు దాటి సప్త సముద్రాలు దాటి కూడా మమ్మల్ని గుర్తిస్తుంటే ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాల్లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం అనేదాన్ని నేను రాజకీయ వాళ్ళ ఫెయిల్యూర్ అనాలా, లేకపోతే ఇంకా నేను ఆ స్థాయికి చేరుకోలేదు, ఇంకా ఏదైనా నా గొంతు సరిపోలేదు అనుకోవాలా, ఇది నా వైఫల్యమా లేకుంటే రాజకీయ వైఫల్యమా అది ఇంకా ప్రజలే గమనించాలి. మీరు చేసినటువంటి సమాజ సేవ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటారా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ ఇప్పటికైనా కూడా రాజకీయ పార్టీలు కళ్ళు తెరుస్తాయి, మాకు అవకాశం ఇస్తారనే ఇంకా నమ్ముతున్నాను. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కొంతమందిని యువతని కూడా తయారు చేసి మాకు టికెట్లు ఇవ్వని పక్షంలో కొంతమందిని ప్రతిభామూర్తులను కూడా నేను తయారు చేశాను. మేమే స్వతంత్రంగా కూడా చట్టసభలకి రాజ్యసభలకి వెళ్ళడానికి లోక్సభలకు వెళ్ళడానికి మేము కూడా ఒక మా వ్యూహాన్ని కూడా మేము తయారు చేస్తున్నాము. త్వరలోనే మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా పార్టీలో భాగంగా చేసుకొని వెళ్తే మేము కూడా పార్టీతో కలిసి నడుస్తాం, లేదంటే ఇంకా స్వతంత్రంగా మా నిర్ణయాలు కూడా సమాజానికి వినిపించడానికి మేము సంసిద్ధమయ్యాం. ఇంకో ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని బాగా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు కూడా చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది. నియోజకవర్గం తరపున ఏమైనా పోటీ చేస్తాను అన్న అంశం ఉన్న ప్రస్తావన తీసుకెళ్లారా పార్టీ పెద్దల దగ్గర కానీ? ఎవరు ఇంతవరకు రాజకీయంగా ఇంతవరకు ఎవ్వరు మమ్మల్ని సంప్రదించలేదు, అవకాశం ఇస్తారు అన్నది కూడా, ఎందుకంటే వాళ్ళ రాజకీయం అంటే వారసత్వం అయిపోయింది. రాజకీయం కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం కానీ లేకుంటే సమాజ హితం కోరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా కాలం నుంచి తరతరాలుగా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు కాపాడుకోవడానికో లేకుంటే మా తర్వాత మా వారసులే ఇక్కడ అధికారం చలాయించాలనో తెలీదు, ఎక్కడా కూడా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన దాఖలాలే లేదని నా అభిప్రాయం. నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి మీరు శూరకులకే కాకుండా కొంతవరకు కూడా వాళ్ళకి వృత్తిపర్యా వాళ్ళకి సహకారం అందించడం జరిగింది, మరి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా ఎందుకు పోటీ చేయలేకపోయారు మీరు? అన్ని అర్హతలు ఉండి కూడా వెనక తగ్గడానికి గల కారణాలు ఏమైంటండి? నేను గత ప్రభుత్వంలో కూడా నేను ప్రయత్నించాను. గత ప్రభుత్వంలో అంటే సమైక్యాంధ్ర ముందు, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు ఇవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంతో అది ఆగింది. తర్వాత నేను టీడీపీ ప్రభుత్వంలో నేను ప్రయత్నించలేదు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు పార్టీని పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో పార్టీకి ఏ రోజు నేను టీడీపీలో నేను ఏ పదవులు తీసుకోలేదు, కేవలం కార్మికుల కోసం టీటీడీ కార్మికుల కోసం టీఎన్టీసీలో ఒక సెక్రటరీగా అంటే ఒక లీగల్ యూనియన్లో వాళ్ళ కోసం అంటే వెళ్ళి అడగడానికి ఒక అర్హత కావాలి కాబట్టి అది తీసుకొని నేను ప్రయత్నించాను. ఈ గవర్నమెంట్లో చాలాసార్లు నేను నా ప్రతిపాదనని అప్పుడు సీఎం గారికి కూడా పంపాను, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పంపాను,
వైవీ సుబ్బారెడ్డి గారికి పంపాను, అలాగే జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇచ్చాను, విజయసాయిరెడ్డి గారికి ఇచ్చాను, తర్వాత అజయ్ కలం గారికి ఇచ్చాను. చాలామందికి కూడా నేను గతంలో నా ప్రతిపాదన ఇచ్చాను. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి అజయ్ కలం సార్, అజయ్ కలం గారి టీటీడీ ఈఓగా ఉన్నప్పుడే నేను మహిళాక్షరకుల నియామం కూడా మొదలుపెట్టింది. కాబట్టి వాళ్ళకందరికీ కూడా తెలుసు మహిళాక్షరకుల కోసం నేను ఎంత స్ట్రగుల్ చేశాను, ఎంత పోగొట్టుకుంటాను. దాదాపు 18 నెలలు అటు ప్రతిపక్షంతో, ఇటు పాలకులతో, ఇటు కులంతో, పబ్లిక్తో కూడా నేను పోరాడి ఈరోజు గెలిచి ఈరోజు కేంద్రం కూడా గుర్తించగలిగిన స్థాయి నుంచి ఈరోజు నాకు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఒక్కసారి అవకాశం కల్పించింది. ఎందుకు కల్పించలేదు? అది ప్రభుత్వ విఫలమా? ప్రభుత్వం ఎందుకు మహిళలు గుర్తించలేదు? ఒక నాయబ్రాహ్మణ మహిళగా ప్రపంచమంతా గుర్తించిన నన్ను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? అంటే ఎలా ప్రాకులాడాలి? ప్రభుత్వం గుర్తించాలంటే రోడ్డు మీదకి రావాలా, లేకపోతే నాయకుల్ని ఎంతమంది నాయకుల్ని రిక్వెస్ట్ చేయాలి? ఇప్పటికైనా కూడా నాయబ్రాహ్మణ మహిళకు అవకాశం ఇచ్చినట్టయితే, ఇప్పటికైనా చైర్పర్సన్గా నాకు ఇచ్చినట్టయితే నా జీవితాంతం కూడా పార్టీకి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఒక మహిళగా నాకు అర్హత ఉంది. అర్హతను ఎందుకు మీరు అర్హతను గుర్తించడం లేదు? ఏ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను ఈరోజు? ఎందుకంటే అడగలేదు అని ఒక నెపం అయితే ఈరోజు మీడియా వేదికగా అడుగుతున్నాను. మీరు గుర్తించండి, మీరు గుర్తించి నాకు నాయబ్రాహ్మణ చైర్పర్సన్గా ఇవ్వండి, ఇంకా ఎమ్మెల్సీగా కూడా ఇవ్వండి. నేను పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తాను. మీరు ఇందాక మాటలో కూడా చెప్పడం జరిగింది మేడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం మీ నియోజకవర్గ మంత్రిగా ఉన్నారు, ఆయన దగ్గర కూడా ఈ ప్రస్తావన తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలు కూడా అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పందిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ప్రస్తావన అనేది ఎందుకు వెళ్ళలేదంటారు? ఒకవేళ వెళ్ళుంటే స్పందించాలి కదా. వెళ్ళిందో లేదో నాకు తెలియదు. నేనైతే అందరినీ కలిశాను. వైవీ సుబ్బారెడ్డి గారిని సుమారు 10 సార్లు కలిశాను, విజయసాయిరెడ్డి గారిని కలిశాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కలిశాను. ఎందుకంటే ఆ తిరుపతి రాజకీయం అర్థం కావడం లేదు. తిరుపతి రాజకీయము ప్రపంచమంతా తెలిసినా నాకు తిరుపతిలో నన్ను గుర్తించలేదంటే ఇది ఖచ్చితంగా రాజకీయ వైఫల్యమే. రాజకీయ నాయకులు ఇప్పటికైనా కూడా గుర్తించి ముందుకెళ్తే చాలా బాగుంటుంది. అంటే మహిళగా ఉండడం వల్ల రాజకీయాల్లో రాణించడం లేదని చెప్పి తీసుకోవచ్చంట, లేకపోతే నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఉన్నారు వాళ్ళకి ఆ పదవి సరిపోదని చెప్పి తీసుకోవచ్చంటారా? ఇటు నాయ బ్రాహ్మణులు కూడా ఎవరైతే కొంతమంది పదవుల కోసం ప్రాకులాడుతున్నారో వాళ్ళు కావచ్చు, అలాగే పాలకులు కూడా కావచ్చు. పాలకులు గుర్తించాలి కదా, ప్రతిభ కలిగిన వాళ్ళని గుర్తించాలి. నేను ఎక్కడో మారుమూల లేదు, ఎక్కడో ఎవరికి తెలియని వ్యక్తిని కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైనటువంటి తిరుపతి పట్టణంలో నివసిస్తున్నాను. ఎందుకు పాలకులు గుర్తించలేదు? ఎందుకు సమానమైన పదవులు ఇవ్వట్లేదు? ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? ప్రభుత్వం గుర్తిస్తే కులంలో ఎందుకు అడ్డుపడతారు? ప్రభుత్వం గుర్తించండి, ఇప్పటికైనా గుర్తించండి ప్రభుత్వాలు. ఒక మారుమూల గ్రామంలో అయితే రాజకీయ ప్రస్తావన అనేది ఏది ఉండదు, అక్కడికి రావడం కొద్దిగా అసాధ్యం అని చెప్పి తీసుకోవచ్చు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టుగా కుప్పం నియోజకవర్గం ఉంది, అలాగే రాజకీయ సీనియర్ నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నాం. అక్కడ సంబంధించి 23 సంవత్సరాలుగా మీరు చేస్తున్నా కానీ అది రావట్లేదంటే రాజకీయ కుట్రగా తీసుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? కేంద్రం దాకా వెళ్ళిన వాళ్ళు సొంత నియోజకవర్గంలో ఎందుకు రాలేకపోతున్నారు? మీరు మీ వర్గమే మీకు అనుకునిచ్చట్లేదా, లేకపోతే మహిళ అన్నటువంటి ఆ భావన కలగడం వల్ల రాజకీయ నాయకులు మీకు దూరంగా పెడుతున్నారా? తప్పనిసరిగా ఇది రాజకీయ కుట్రే. రాజకీయ నాయకులు గుర్తించలేదు. కులంలో ఎంతవరకు అడ్డుపడతారండి? కులంలో అడ్డుపడింటే నేను ఆ స్థాయికి వెళ్ళేదాన్ని కాదు. అడ్డుపడిన అడ్డంకులు తొలగించుకుని వెళ్ళగలిగాను. ఈరోజు చాలామంది అడ్డుపడ్డారు, రాజకీయంగా అడ్డుపడ్డారు. అదే అంశంగా తీసుకుంటే మేడం, మీరు నాయ బ్రాహ్మణులకు సంబంధించి, సురకులకు సంబంధించి మహిళలు కూడా రావాలని చెప్పి అంత పోరాటం చేసినప్పుడు ఆ పోరాటంలో భాగం ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సంఘాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఆ పోరాటంలో మీరు ఉన్నప్పుడు మహిళలు మీకు ఎవరైతే చేయుతున్నారో ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగా ఎందుకు రావట్లేదు మీ అనుకుమాలకి? రాజకీయ పదంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మేము తీసుకెళ్తాము అంటే ఎవరికో ఒక అనామకులకు ఇచ్చిన, నేను పేరు ప్రస్తావించకూడదు కానీ, ఏమాత్రం అనుభవం లేని వాళ్ళకు కూడా ఈరోజు పదవులు ఇచ్చారు. పదవులు ఇవ్వడం వాళ్ళని పక్కదోవ పట్టించడం,
ఈరోజు ఇది నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది రాజకీయ వైఫల్యమే. రాజకీయాలు రాజకీయ నాయకులు ఖచ్చితంగా గుర్తించాలి, ప్రతిభ కలిగిన వాళ్ళని రాజకీయంలోకి తీసుకోవాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అది తిరుపతి పట్టణం మహానగరం, ఎవరికి తెలియని స్థలం కూడా కాదు, అందరికీ తెలిసిన ప్లేస్లో తెలిసిన వ్యక్తుల్ని ఎందుకు మీరు రాజకీయ అవకాశాలు ఇవ్వట్లేదు? నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా నేను మీడియా వేదికగా నేను అడుగుతున్నాను, ప్రపంచమంతా తెలిసిన నన్ను మీరెందుకు నన్ను గుర్తించలేదు, మిమ్మల్ని కలవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వడం లేదు అంటే ఇది కేవలం రాజకీయ వైఫల్యమే. అలా ఇంకో అంశం కనుక తీసుకుంటే మేడం, ప్రస్తుతానికైతే ఈ షురగులు సంబంధించి న్యాయ పోరాటంలో భాగంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా రాజకీయ పార్టీలో తమ వంతు వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అలాగే చట్టసభలో కూడా మరి మంత్రులు కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నాయ బ్రాహ్మణుల సంఘాలకు సంబంధించి రాజకీయ పరంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎందుకని చెప్పి వెళ్ళకపోతున్నారు మీరు సీఎం దాకా కానీ లేకపోతే చట్టసభల్లో కానీ? కలిసే అవకాశమే కల్పించడం లేదు. ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా అవకాశాన్ని నాకు లేకుండా, అంటే ఇప్పుడు అవకాశం కల్పించట్లేదంటే దీని అనగమాలు ఉన్నటువంటి తారతమ్యం ఏమిటంటే మీరు చేసినటువంటి 18 నెలల పోరాటంలో భాగంగానే అది మీరు స్వతహాగా కాకుండా ఏదైనా పార్టీ పరంగా చేస్తుంటే కనుక అప్పుడు మీకు అవకాశం ఏమైనా వచ్చేదంటారా? అది రాజకీయ నాయకులకే తెలియాలి. నేను కేవలం ప్రజాహితం కోరి చేశాను, నేను పదవుల కోసం చేయలేదు. పదవుల కోసం చేస్తే పార్టీ కోసం ఈరోజు నేను ఎవరినైతే ఈరోజు 600 మంది మహిళా శుక్రులు పెట్టానో అన్న నేను చేయూతనిచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. మరి ఆ సహకారం నాదే కదా, అది సహకారమే కదా. మరి ఆ లెక్కన తీసుకుంటే సంబంధించి ఒకవేళ కనీసం ఎమ్మెల్యే పదవి కాకపోయినా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ పదవికైనా మీకు రావాలి కదా, దానికి పదవైనా? నేను చాలాసార్లు ప్రయత్నించాను. ప్రముఖ ప్రత్యేకమైన నా బయోడేటా, ఒక్కసారి నా బయోడేటా పరిశీలించినట్లయితే ఈరోజు 56 మంది ఫెడరేషన్ చైర్పర్సన్లు చైర్మన్లు కన్నా కూడా ఎంతో ఉన్నతంగా ఉంది ఈరోజు నా ప్రొఫైల్ ఒక్కసారి చూసినట్టయితే. నా ప్రొఫైల్కి కూడా వాల్యూ లేదంటే ఇంకా నేను రాజకీయంగా ఏ విధంగా నేను పోరాడాలి? పోరాడిన ఫలితంగా నాకు ప్రొఫైల్ వస్తే ఈరోజు ప్రొఫైల్ ఉందనే వల్ల నేను పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు చట్టసభలో కేంద్రం సంబంధించి కేంద్రం చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. అయితే చట్టసభల్లో మహిళల యొక్క గలం వినిపించాలని చెప్పినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అది ఎంతవరకు వర్తించవచ్చు అంటారు? అంటే 23 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా కానీ మీకు ఏ రాజకీయ పార్టీ కూడా తోడుగా లేదు, మరి ఎటువంటి పదవులు కూడా రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ కల్పించినా కానీ ఒకవేళ వస్తుంది, నేను గలం విప్పగలను, నాయ బ్రాహ్మణ సంఘం మహిళల తరపున వస్తుందన్న భరోసా మీకు ఉందంటారా? ఏ పార్టీ అవకాశం కల్పించినా ఆ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తాము. మాకు పార్టీలు ప్రాంతాలు మాకు విభేదం కాదు. ఏ పార్టీ అయినా కులానికి మహిళలకు ఏ పార్టీ అయితే సహకరిస్తుందో ఆ పార్టీతో కలిసి నడుస్తాము. అయితే నాయ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి ఎటువంటి గలం కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపించినటువంటి పరిస్థితి ఉంది? వాళ్ళు అంటే వర్గాలుగా ఏమన్నా చీలిపోయి ఉండడం వల్ల అంటారా, లేకపోతే రాజకీయాల్లో రాకూడదు దూరంగా ఉండాలన్న ఆలోచనతో రావట్లేదంటారా? రాజకీయంలో కోసమే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అంటే రాజకీయాల్లో సంబంధించి అదే ముఖ్యమైనటువంటి నేతలు, అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనుక తీసుకుంటే అక్కడక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతల వరకే ఒక కొద్దిగా చిన్న చిన్నపాటి ఒక పదవుల్లో ఉండడం జరిగింది, కానీ చట్టసభల వరకు అయితే వెళ్ళపోతున్నారు. దానికి ఏంటి అసలు వైఫల్యానికి గల కారణం? రాజకీయ వైఫల్యమే. ఒక అర్హత సంపాదించుకున్న తర్వాత కూడా వాళ్ళకి గుర్తించలేదంటే అది ఖచ్చితంగా రాజకీయ వైఫల్యమే. అర్హత లేని వాళ్ళని గుర్తించలేదంటే ఒక అర్థం ఉంది, అర్హత ఉన్న వాళ్ళని కూడా అవకాశం కల్పించలేదంటే అది ఖచ్చితంగా పాలకుల అలసత్వమే. రాజ్యాలు మారుతున్నాయి, రాష్ట్రాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ నాయ బ్రాహ్మణుల తలరాత మాత్రం మారలేదు. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను, ఎక్కడా కూడా నాయ బ్రాహ్మణుల తలరాత మార్చిన నాయకులు ఒక్కరు కూడా లేరు. అయితే మేడం ఇంకొక అంశం కనుక తీసుకుంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా మహిళలకు సంబంధించి వాళ్ళు కూడా చట్టసభలో రావాలని చెప్పి వాళ్ళు కొంతవరకు అయితే సీట్లు కేటాయిస్తున్నారు. నాయ బ్రాహ్మణ సంఘాల్లో సంబంధించి ఈ వర్గానికి ఎటువంటి సీట్లు కూడా రానటువంటి తరుణం అయితే ఉంది? అంటే వాళ్ళు రాజకీయాల్లో లేరని చెప్పా, లేకపోతే వాళ్ళని రానివ్వట్లేదా? రానివ్వడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎంతో వ్యాపారవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, నాయ బ్రాహ్మణులో కూడా ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం లేదు, విద్యావేత్తలకు అవకాశం ఇవ్వడం లేదు.
కాబట్టి ఇది రాజకీయ వైఫల్యమే, రాజకీయంలో పాలకుల వైఫల్యమే, ఇది పార్టీల వైఫల్యమే. ఖచ్చితంగా వాళ్ళు గుర్తించి ఇప్పటికైనా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాబోయే కాలంలో తమిళనాడులో కరుణానిధి గారి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి పార్టీ పెట్టినట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా పార్టీ పెట్టాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వర్గాల వారికి కానీ కొన్ని కులాల వారికి కూడా ఇప్పుడు చూసుకుంటే కాపు సంక్షేమం కింద వాళ్ళకి ప్రతి నెల డబ్బులు జమ చేయడం జరిగింది. అలా ఆర్థికంగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటుందా? ఎంతవరకు ఇచ్చిన పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయో, ఆ పథకాలు ఎంతవరకు అందుతున్నాయో, ఆ పథకాల వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారో అన్నది ఇప్పటి వరకు అయితే సరైనటువంటి సమాధానం లేదు. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, ఈ రోజు ఇటు వరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం కానీ లేదా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం కానీ ఇప్పటి వరకు లేదనే దానికి నేను ఒక ప్రధాన సాక్షిని. ఇప్పటి వరకు ఏ చిన్న గవర్నమెంట్ నుంచి కూడా నేను తీసుకోలేదు, ఈవెన్ రేషన్ కార్డు కూడా తీసుకోలేదు, ఇవ్వలేదు. మహిళలకి మీరు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నైపుణ్య అభివృద్ధిలో ముందుకు రావాలని చెప్పి ఇటు షురకులే కాకుండా ఆ రంగమే కాకుండా మనం ఎప్పుడైనా కానీ ఎయిర్ హోస్టర్స్ అనేది వినున్నాం, కానీ ట్రైన్ హోస్టర్స్ అనేటువంటి కొత్త విధి విధానాన్ని తీసుకురావడం, మరి దాదాపుకు తీసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా పక్కన రాష్ట్రాలు కూడా అన్నీ తీసుకుంటే భారతదేశంగా దాదాపు 2 లక్షలపై చిలుకు ఉపాధి పొందుతున్నారంటే అది కారణం కంగనపల్లి రాధాదేవి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అసలు ఈ ఆలోచన ఎలా మొదలైంది? 2017లో ఒకసారి ట్రైన్ జర్నీ చేశాను. నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఫుడ్ కానీ తర్వాత అక్కడ బాయ్స్ ఉంటారు, వాళ్ళు చాలా నెగ్లెక్ట్గా ప్రవర్తించడం చూశాను. ఒక ఫ్లైట్లో 3 గంటలు 2 గంటలు 1 గంట ప్రయాణం చేసే ఫ్లైట్లో ఎంతో మర్యాదపూర్వకంగా ప్యాసింజర్లను తీసుకెళ్తూ ప్యాసింజర్లకు ఒక హాస్పిటాలిటీ కల్పిస్తూ వారి గమ్యం దిగే వరకు కూడా వాళ్ళకి హాస్పిటాలిటీ సెక్యూరిటీ ఇస్తున్నారు. చాలా తక్కువ ఫ్లైట్లు ఉన్నాయి, ఆ తక్కువ ఫ్లైట్లోనే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏషియాలోనే అతిపెద్ద సెక్టర్ రైల్వే, ఒక రోజుకి దాదాపు 19,000 ట్రైన్స్ ట్రావెల్ అవుతాయి, ఒక గంటకి 12.5 లక్ష నుంచి 15 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు, ఒక రోజుకు 2 కోట్ల మంది ప్రయాణం చేసే రైల్ సెక్టార్లో ఈరోజు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫుడ్ ఇవ్వడం క్రమంలో ఒక ప్రొఫెషన్ లేదు, ఒక స్కిల్ లేదు, అంటే ఫ్లైట్ ఛార్జీలు కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. నేను 3,000 రూపాయలకు కూడా తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఫస్ట్ క్లాస్ ఫేర్తో సమానంగా ఫ్లైట్ ఛార్జీలు ఉన్నప్పుడు ఫ్లైట్ ఛార్జీలైనా తగ్గుతాయేమో కానీ ట్రైన్ ఛార్జీలు తగ్గవు. ట్రైన్ అంటే 8 గంటల నుంచి 48 గంటల ప్రయాణాలు ఉన్నాయి. అలాంటి ప్రయాణికులకి ఈ అవకాశాన్ని కల్పిస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా స్వచ్ఛ భారత్, ఈరోజు ప్రధానమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్, ట్రైన్లు ఎంత అపరిశుద్ధంగా ఉన్నాయంటే ఎంత అపరిశుద్ధంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు డిగ్రీ చదువుకున్న పిల్లలకైతే ఎక్కడైనా ఉద్యోగాలు దొరుకుతున్నాయి, కారణం వాళ్ళ చేతిలో డిగ్రీ ఉంది. 10th ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. అదే ఇలాంటి ఒక ట్రైన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద కొంతమంది తక్కువ చదువుకున్న వాళ్ళని, రూరల్ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చినట్టయితే ఒక రోజుకి 19,000 ట్రైన్లో 10,000 ట్రైన్లు తీసుకున్న ట్రైన్కి 100 మంది ఉన్నా కూడా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అనే ప్రతిపాదనతో 2017 అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారిని కలిసి నా ప్రతిపాదనని ఇవ్వడం జరిగింది. వాళ్ళు విన్న తర్వాత ఇప్పుడు ట్రైన్లో లేనిదేంటి, మీరు కొత్తగా చేసేదేంటి అని నన్ను అడిగారు మంత్రి గారు. నేను చెప్పాను, ఇప్పుడున్నటువంటి బాయ్స్ వాళ్ళని ఏమంటారో తెలియదు, సర్వర్స్ లే సర్వెంట్స్ కూడా తెలియదు నాకు, వాళ్ళు చాలా నెగ్లెక్ట్గా తీసుకొని రావడం పడేయడం అలా కాకుండా ఒక స్కిల్ తీసుకొని ఒక ప్యాసింజర్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ కావచ్చు, ఇలాంటిది ప్రొఫెషనల్గా పెట్టినట్లయితే
తక్కువ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఇది ఒక మంచి కారణం. రెండోది ప్రయాణికుల వల్ల ఈరోజు రైల్వే నడుస్తుంది. అలాంటి ప్రయాణికుల్ని మనము ఎక్కితే ఎక్కుతారు దిగితే దిగుతారు అనే కాకుండా వాళ్ళు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కూడా వాళ్ళకి హాస్పిటాలిటీ ఇచ్చినట్టయితే ప్రయాణికులకు కూడా మనము గౌరవించినట్టు ఉంటుంది. ప్రతి బస్సులో కూడా రాస్తారు ప్రయాణికులు ప్రయాణికులు గౌరవించండి ప్రయాణికులు గౌరవించండి అని. మరి ఎక్కడ ప్రయాణికులు గౌరవిస్తున్నారు కదా? అలా కాకుండా కొంతమందికి ఉపాధి కలుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా అందరూ డిగ్రీ చదివిండరు కదా, తక్కువ చదువుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగ అవకాశం ఇచ్చినట్టయితే అటు ప్రయాణికులకు కూడా హాస్పిటాలిటీ అందుతుంది, ఇలా కొంతమంది తక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది అని నేను రైల్వే మంత్రి గారికి వివరించడం జరిగింది. తర్వాత ఈ ప్రతిపాదనని పూర్తి స్థాయిలో వాళ్లకు సమర్పించమని చెప్పారు. తర్వాత దీని మీద ఒక కరికులం అంటే వీళ్ళకు ఒక కొన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని యూనివర్సిటీలను తిరిగి వీళ్ళకు ఒక సబ్జెక్టులు తయారు చేసి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని తీసుకురావడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 2017 నుంచి 2019 మన రాష్ట్ర గవర్నర్ గారు విశ్వభూషణ్ గారిని కలవడం జరిగింది. ఇంత పెద్ద మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులతో తమరు పచ్చజెండా ఊపితే చాలా బాగుంటుందని చెప్పి అందరూ కూడా రెడీ అయ్యారు. 2020లో మనకు 2020 మార్చి 24th ఇనాగ్రేషన్కి మనకి 14th లాక్డౌన్ రావడంతో ఆగింది. మళ్ళా 2021 డిసెంబర్ 21లో స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా ప్రీమియం ట్రైన్స్ నడుస్తున్నాయి, చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇది పూర్తి స్థాయిలో కన్నా ఇది పూర్తయితే ఇది లైఫ్ టైమ్ జర్నీ. పూర్తి స్థాయిలో ఇది కంటిన్యూ అయితే సుమారు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. మహిళల పట్ల మీరు అంత సానుకూలంగా వాళ్ళకి స్పందించడం మరియు వాళ్ళ నైపుణ్యంలో కూడా మీరు తోడుండడం జరిగింది. అయితే మీరు ఇందాక మాటలో కూడా ప్రస్తావించడం జరిగింది, సొంత నియోజకవర్గంలోనే ఎటువంటి నాకు బలం కానీ మరియు బలోపేతం చేసే విధంగా ఎటువంటిది కూడా నాకు సపోర్ట్ లేదని చెప్పి చెప్పింది. మొన్న మధ్య కాలంలో వందే భారత్ రైలుని ప్రారంభించడం జరిగింది, దానికి ముఖ్యంగా మీకు ఆహ్వానం లభించడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే అక్కడ అధికారంలో ఉన్నటువంటి మంత్రి రామచంద్రారెడ్డి పెద్దారెడ్డి గారు కూడా ఆహ్వానం అందలేదు, దీని వెనక మన ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి? వందే భారత్ ట్రైన్కి ఈరోజు ఆ హోస్టర్స్ అనే ప్రతిపాదన వల్ల వీళ్ళ ప్రతిపాదనలో ఒక 120 కోట్లు బడ్జెట్తో తయారైనటువంటి వందే భారత్ని అంత శుభ్రంగా అంత హాస్పిటాలిటీ అంత విఐపీస్ని ట్రీట్ చేస్తున్నది మా రైల్ హోస్టర్స్. ఆ రైల్ హోస్టర్స్ కూడా చాలా చక్కగా తయారయ్యి ప్రతి ప్రయాణికులను కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ ఇస్తూ ఎంతో నవ్వుతూ వాళ్ళకి సేవ చేస్తూ అదేవిధంగా ఆ ట్రైన్ని కూడా శుభ్రంగా ఉంచుతూ వాళ్ళ గమ్యాన్ని చేరుస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క గౌరవంతో మమ్మల్ని నాకు ఆహ్వానించడం జరిగింది. రాబోయే కాలంలో 2 ట్రైన్లు కూడా మహిళలతో కూడా రన్ చేసే ట్రైన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఇది కేంద్రం మహిళలకు ఇస్తున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్, స్వశక్తి భారత్. ఆత్మనిర్భర్ భారత్, స్వశక్తి భారత్. ఈరోజు నేను చెప్తున్నాను స్వశక్తి భారత్ కాదు, శ్రీశక్తి భారత్. శ్రీశక్తి భారత్కి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం మాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇస్తున్నటువంటి మోడీజీ గారికి నేను ఆల్వేస్ సెల్యూట్. చిన్న లాజిక్ మేడం. ఇంకోటి ఏంటంటే 23 సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రస్థానంలో ఉన్నప్పటికి కూడా మీరు నారీశక్తి పురస్కారాన్ని తీసుకున్నారు. 23 సంవత్సరాలు చేసినప్పుడు కూడా రాజకీయంలో ఆటంకులు ఎదురైనాయి మరియు ఒడిదలు కూడా వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి నారీశక్తి పురస్కారంలో భాగంగా నరేంద్ర మోడీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ ప్రస్తావనలో ఏమన్నా రాజకీయం గురించి ప్రస్తావించడం కానీ ఏం జరగలేదు, అంటే సొంత నియోజకవర్గంలోనే పోటీ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఏమన్నా చేయడానికి అవకాశం ఉండేది కదా అప్పుడు ఏమన్నా ప్రస్తావించి? నారీశక్తి పురస్కారం అవార్డు నేను 2004లో నా మహిళా క్షురకులు నియమించాలని ప్రారంభిస్తే 2018 అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత వచ్చిన అవార్డు. అది 16 సంవత్సరాలు పట్టింది కేంద్ర ప్రభుత్వం గుర్తించడానికి, ఆ అవార్డు ఇవ్వడానికి. ఆ అవార్డు ఇచ్చే క్రమంలో కూడా రాష్ట్రపతి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళా కేంద్ర మహిళా మంత్రి గారు కావచ్చు, ఆ రోజు ప్రస్తావించినటువంటి అద్భుతమైన వాక్యాలు ఈరోజు నేను మీకు చెప్తున్నాను.
ఇప్పటి వరకు ఎవరి ఎవరి వాళ్ళు వాళ్ళ టాలెంట్తో అక్కడ అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్తో రాష్ట్రానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరూ కూడా జెండర్ ఈక్వాలిటీకి ఎక్కడ కూడా ఫైట్ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు నారీ శక్తి పురస్కార్ చరిత్రలో లేదు. నారీ శక్తి పురస్కార్ ఇస్ జెండర్ ఈక్వాలిటీ. ఈ పురుషాధికత్వం ఉన్నటువంటి ఎప్పుడో తాతల యుగాల నుంచి కూడా ఒక మూఢనమ్మకం మహిళలు గుడిలోకి రాకూడదు, మహిళలు తాకకూడదు, మహిళలు దేనికి కూడా కొన్ని సమయ సందర్భాల్లో పూజలకి పునస్కారాలకి తర్వాత మంచి కార్యాలకు కూడా పనికిరారు అనే క్రమం నుంచి ఈ రోజు నారీ శక్తి అవార్డు అందుకునే స్థాయికి వెళ్ళారంటే దట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ ఈ రోజుటి వరకు నారీ శక్తి పురస్కారంలో తీసుకున్న ఏకైక వ్యక్తి రాధాదేవి అని అటు శ్రీమతి మేనకా గాంధీ శిశు సంక్షేమ మంత్రి గారు ఇటు రాష్ట్రపతి గారు కూడా నన్ను ప్రశంసించడం జరిగింది. ఆ అవార్డు ఇచ్చే క్రమంలో కూడా నాకు రాష్ట్రపతి గారు కంగ్రాచులేషన్ చెప్పే ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడైతే నారీ శక్తి అవార్డు తీసుకొని ఒక రాష్ట్రపతి గారు గౌరవించిన వ్యక్తిని ప్రధానమంత్రి గారు గౌరవించడం, ప్రధానమంత్రి గారు గౌరవించిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక కలెక్టర్ ద్వారా గవర్నర్ ద్వారా ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి గౌరవించాల్సిన ఒక అది ఒక ప్రక్రియ. అలాంటి వ్యక్తుల్ని ప్రధానమంత్రి గారు తమ నివాసానికి మమ్మల్ని డిన్నర్కి మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. దాదాపు 2 గంటల సేపు మాతో మహిళా సాధికారత గురించే మాట్లాడారు. ఆ రోజు మోడీ గారు ఒకే ఒక్క మాట అన్నారు, మీరు రాష్ట్రానికి పనికొచ్చే ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోరండి, బేషరత్తుగా అంగీకరింపబడుతుంది. అదే క్రమంలోనే ఈరోజు రైల్ హోస్టస్ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాన్ని ఈరోజు నారీ శక్తి అవార్డు ద్వారా నేను పొందగలిగాను. ఇది స్త్రీశక్తి భారత్, సురక్ష భారత్. సురక్ష భారత్లో భాగంగా ఈరోజు ఆత్మనిర్భర్ భారత్, స్వశక్తి భారత్, స్త్రీశక్తి భారత్ క్రమంగా ఈరోజు 10 లక్షల మందికి క్రమంలో ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేడం, ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకుంటే మహిళా విభాగంలో ఎంఎస్సీ కవిత గారు కూడా ఉన్నారు, మరియు కేంద్రంలో కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు, మరి మహారాష్ట్ర ఎంపీ అయినటువంటి నవనీత్ కౌర్ గారు కూడా ఉన్నారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో సంబంధించి మహిళలకు కూడా తన వంతుగా రాష్ట్రం ఒక చట్టసభల్లో వినిపించే గొంతు అనేది ఒక అవకాశం ఇస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండకపోవడానికి కారణం, మీ వ్యక్తిగత కారణం ఏమనిపిస్తుంది? రాజకీయ కోణాల నుంచి చూడాలా, పబ్లిక్ నుంచి చూడాలా అన్నది ఇంకా ఎనాలిసిస్ చేయాల్సినటువంటి విషయాల్లో ఇది ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఖచ్చితంగా పాలకులు గుర్తించాలి, నాయకులు గుర్తించాలి. కులము కుట్రలు ఎన్నైనా ఉండొచ్చు, నాయకులు గుర్తించాలి. నాయకులు గుర్తించి నారీ శక్తి ఇచ్చిన అవార్డు ఒక అవార్డు గ్రహీతని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే మా నియోజకవర్గ వైఫల్యమా, లేకుంటే జిల్లా మంత్రుల వైఫల్యమా, లేకుంటే మహిళ ఏముందిలే అని చెప్పి ఎందుకులే అని చెప్పి ఇది అలసత్వమా? దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. మీరు నడుపుతున్నటువంటి సురక్ష భారత్ అనే స్వచ్ఛంద సంస్థ అది ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు పూర్తి కార్యాచరణ ఏమిటి? అసలు బేటీ పడావో బేటీ బచావో అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం ఒకటి ఉంది. బేటీ పడావో బేటీ బచావో, ఆడపిల్లని రక్షించండి, ఆడపిల్లని చదివించండి, ఆ తర్వాత ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల్ని రక్షిస్తున్నాము, చదివిస్తున్నాము, ఆ తర్వాత ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక భర్త వదిలేసిన మహిళ కావచ్చు, లేకపోతే భర్త చనిపోయిన మహిళ కావచ్చు, లేకుంటే నిరాధారణకు గురి అయిన మహిళ కావచ్చు, లేకుంటే ఏ ఆధారము లేని మహిళ కావచ్చు, ఎవరినైనా సరే ఎవరికైనా సరే ఉపాధి అవకాశం మొట్టమొదట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను ఆత్మనిర్భర్ భారత్, స్వశక్తి భారత్, ఇది స్త్రీశక్తి భారత్. మొట్టమొదటిగా ఒక మహిళ తన కాళ్ళ మీద తన నిలబడే అవకాశాన్ని
మా సురక్ష భారత్ కల్పిస్తుంది. చదువుకున్న పిల్లల్ని, చదువురాని పిల్లల్ని, పని చేయగలిగిన ప్రతి ఒక్కరికి కూడా సురక్ష భారత్ లో కొత్తవి కూడా క్రియేట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ కావచ్చు అవి కల్పిస్తుంది. ఈ మధ్య తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి వెట్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ స్టార్ట్ చేశాం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఈ వెట్ వేస్ట్ ని ప్రాసెస్ చేసే ప్రక్రియ మొట్టమొదటిగా తిరుపతిలో మొదలైంది. 100% సక్సెస్ అయ్యింది. క్లాప్ ఆంధ్రప్రదేశ్ లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా లోగోని ప్రజెంట్ చేశారు. ఎకోఫినిక్స్, ఎకోఫినిక్స్ ద్వారా సుమారు 150 మంది మహిళలు ఆ ఎరువు నమ్ముకొని బతుకుతున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వశక్తిగా నిలబడగలిగింది సురక్ష భారత్. ఒకటి, రెండవది వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా 24 అవర్స్ లో ఏ ఊర్లోకి ఆ ఊర్లో వాళ్ళకి ప్రభుత్వానికన్నా ముందు మా సంస్థ వాళ్ళకి సహాయం అందించాలనేది నెక్స్ట్ కార్యాచరణ. 24 గంటల్లో ఆ మహిళలకు రక్షణగా నిలబడ్డం, మా ద్వారా చేయగలిగిన న్యాయం అంటే చేయడం, మహిళల్ని రక్షించుకోవడం, ఇది సురక్ష భారత్. బేటీ పడావో బేటీ బచావోతో వదిలేయకుండా సురక్ష భారత్తో సంపూర్ణమైనటువంటి ఈ భారతదేశంలో ప్రతి మహిళ కూడా సశక్తిగా సురక్షితంగా స్వతంత్రంగా బ్రతకగలిగిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు దానికి మా సురక్ష భారత్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. చివరగా ఒక ప్రశ్న మేడం, ముగించే ముందు మా జీనైన్ ప్రేక్షకులకు కానీ మరియు మహిళలకు కానీ, మహిళలకు మీరు చాలా మీ వంతు కృషి చేయడం జరిగింది, అలాగే చాలా పోరాటాలు కూడా చేయడం జరిగింది, మరియు నైపుణ్య అభివృద్ధి కూడా చేయడం జరిగింది, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరియు మహిళలకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమిటి, ఈ రాజకీయ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని యువత ముందుకు సాగాలంటే ఎటువంటి సూచనలు ఇస్తారు, మరియు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ప్రతి మహిళకు కూడా నా సందేశం ఏంటంటే పాలిచ్చి పెంచడము తెలుసు, ప్రభుత్వాన్ని పాలించడము తెలుసు. ఎలాగైనా బ్రతకడం నేర్చుకోండి. ప్రతి మహిళ కూడా ఫస్ట్ తన ఇంట్లో ఆడపిల్లలుంటే ఆడపిల్లలకి ధైర్యం చెప్పి ఆడపిల్లల్ని ముందుకు నడిపించడం నేర్పించండి. అదే అబ్బాయిలుంటే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలి, ప్రతి అమ్మాయి కూడా మన సొంత చెల్లెని ఎలాగైతే మనం కాపాడుతామో అలాగా కాపాడాలని చెప్పి ప్రతి తల్లి కూడా ఈరోజు కొడుకుకి మొదటి నుంచి నేర్పించినట్టయితే ప్రతి తల్లి కూడా అమ్మాయికి సాంప్రదాయంగా సురక్షంగా ఇంటికి రావాలి అంటే కొన్ని భారతీయ పద్ధతులు కావచ్చు, లేకుంటే తన సొంత శరీరాన్ని కాపాడుకునే పద్ధతులు కావచ్చు, వాటిని నేర్పించి మన పిల్లలే రేపటి మన భవిష్యత్తు. ఆ పిల్లల కోసం మీరు మీ పరిసర ప్రాంతాల్లోనే మీరు ఒక స్వశక్తిని ఎంచుకోండి. మీరు ఎలాగైనా కూడా ఈరోజు భారతదేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, ఈరోజు ఫార్మర్ దగ్గర నుంచి పైలట్ వరకు, ఈరోజు నింగిలో కూడా దూసుకొని పోయినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని మీరు బ్రతకడానికి, మీ పిల్లల్ని బ్రతికించడానికి, సమాజాన్ని బ్రతికించడానికి ఎన్ని దారులు ఉన్నాయో ఆ దారులు వెతకండి. ఎక్కడ భయపడి ఆ ఉన్న చిన్న చిన్న దాంట్లోనే అడ్జస్ట్ కాకుండా అవకాశాలు వెతుక్కి మీరు కూడా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఎలాగైతే ఇంటర్వ్యూ ఇస్తున్నానో ఆ స్థాయికి రావాలని చెప్పి నేను G9 TV News కి నేను ఈరోజు నా సందేశాన్ని ఇస్తున్నాను. చూశారు కదండి ఈనాటి అతిథి, మేడం గారిని అతిథి అనాలా లేకపోతే స్త్రీ శక్తి అనాలా లేకపోతే నారీ శక్తి అని పురస్కారం ఇచ్చినందుకు గర్వపడాలా అనేది అర్థం కావడం లేదు. అయితే మహిళల్లో ఏదైతే రావాలి, ఒక రంగంలో ముందుకెళ్ళడానికి తన వంతుకు ప్రయత్నం చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా దాదాపుగా 23 సంవత్సరాలు తన వంతుగా తన శైలిలో రాజకీయ రంగంలో రాణించాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరియు తను చేసినటువంటి ఆ ఒక్కటి అంతర్త అంతం కాకుండా దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా కూడా చాలామంది మహిళలు కూడా ఇప్పుడు కూడా ఉపాధి పొందుతున్నారంటే అది ఒకే ఒక పేరు, రాధాదేవి. ఆ పేరు అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మరియు తమిళనాడు రాష్ట్రం కానీ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మహిళలు షురుకులుగా ఉంటే ఇప్పుడు కూడా ఆ వృత్తిలో కొనసాగుతున్నారంటే దానికి రాధాదేవి గారి యొక్క పోరాటం అనేది చాలా స్ఫూర్తిదాయకం. మరి మేడం గారు ఆశించినట్టే రానున్నటువంటి రోజుల్లో
చట్టసభల్లో కూడా మహిళలు కూడా గొంతు అనేది వినిపించాలి మరియు నాయి బ్రాహ్మణ కులాల సంఘంలో కూడా ఐక్యత అనేది చాలా ఉండాలి మరియు మహిళలకు కూడా పురుషులకు ఏదైతే సమానంగా ఇస్తున్నారో హక్కులు అది కూడా వాళ్ళకి సమానంగా కల్పించాలని చెప్పి పోరాటం చేస్తా ఉన్నారు తన గొంతు కూడా రానున్నట్టు ఎన్నికల్లో మరియు రాజకీయాల్లో కూడా త్వరలో వినిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేడం గారు చెప్పినట్టుగానే మహిళలకు సంబంధించి ఉన్నతమైన స్థానాల్లో చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జీ9 న్యూస్ ప్రేక్షకుల నుంచి కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాను వచ్చే వారం మరో అతిథి కలుసుకుందాం చూస్తుండండి జీ9 న్యూస్ నేను ఒక నిజం జరిగే యథార్థాల అగ్ని పర్వతం జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని సగటు మానవుని గొంతుక నేను మీ అందరి కోసం ప్రతి గడియ పని చేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్